ప్రియమైన సహోదరి సహోదరుడా వినండి, ఒక ఆత్మీయుడు ఆగిపోతే తన ద్వారా జరిగించవలసిన ఆత్మ కార్యాలు కూడా ఆగిపోతాయండి. నువ్వు ఆగిపోవటం వల్లే నీ ద్వారా జరగవలసిన దేవుని కార్యాలు కూడా ఆగిపోయాయి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆగిపోవటం కాదండి, యేసు వైపు చూస్తూ మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో సాగిపోవటం, ముందు ముందుకు సాగిపోవటమే ఆధ్యాత్మిక జీవితం అంటే. నువ్వు ఆగిపోతే ఆగిపోయిన చోటే ఉంటావు, నువ్వు సాగిపోతే నువ్వు గమ్యాన్ని చేరుతావు. ఈరోజు ఎంతో మంది ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని యొద్దకు రాకుండా ఏది నిన్ను అడ్డగించింది? ఏది నిన్ను ఆపింది? లోకాన్ని చూసి లోకం లాగిపోతున్నారు, పాపాన్ని చూసి పాపం లాగిపోతున్నారు, సినిమాలు సీరియల్స్ను చూసి అక్కడ ఆగిపోతున్నారు, అక్కడొక అమ్మాయిని చూసి అక్కడొక అబ్బాయిని చూసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయే వ్యక్తులు ఎంతమంది లేరండి. సంసోను అక్కడొకతను చూసి ఇక్కడ ఒకతను చూసి అని దేవుని వాక్యంలో రాస్తుందండి, ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని చూసి ఆగిపోయాడు. ఈనాడు ఎంతమంది లేరు అలాగే ఆగిపోయే వ్యక్తులు? ఎంతకాలం ఆగిపోతావు? వాళ్ళని వీళ్ళని చూసి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? నీ సమర్పణను, నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు? ఎంతకాలం ఆత్మీయ జీవితంలో ఆగిన స్థితిలోనే బ్రతుకుతావు? ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రయాణం ఎలా సాగిందంటే ఆగుకుంటూ సాగుకుంటూ జరిగిందండి. వాళ్ళు ప్రతిసారి ఆగిపోయారు. సమస్య వచ్చినప్పుడు ఆగిపోయారు, కష్టం వచ్చినప్పుడు ఆగిపోయారు, ఆపద వచ్చినప్పుడు ఆగిపోయారు, వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆగిపోయారు, నష్టాలు వచ్చినప్పుడు ఆగిపోయారు, ఏదైనా తీరని కష్టం వచ్చినప్పుడు ఆగిపోయారు. ఆగుకుంటూ సాగుకుంటూ వాళ్ళు సాగిందానికంటే ఆగిందే ఎక్కువండి. ఈనాడు అనేక మంది ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సాగిందానికంటే ఆగిపోయిందే ఎక్కువ ఉంది. ఈనాడు అనేక మంది దేవునితో గడిపిన దానికంటే దేవునికి దూరంగా గడిపిన సమయమే వాళ్ళ జీవితాల్లో ఎక్కువ ఉంది. నువ్వు ఆగిపోయిందిక చాలు, ఎంతకాలం ఆగిపోతావు? లోకాన్ని చూసి అక్కడ ఆగిపోయావు, ఇక చాలు. పాపాన్ని చూసి అక్కడ ఆగిపోయావు, ఇక చాలు. సినిమాలు సీరియల్లు చూసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయావు, అక్కడొకళ్ళని చూసి ఇక్కడొకళ్ళని చూసి ఆగిపోయింది, ఇంకా చాలు. యేసుక్రీస్తు ప్రభు మరలా నీకు పిలిపిస్తున్నాడు, నువ్వు సాగిపోవాలనేదే దేవుని ఉన్నతమైన ఉద్దేశం. నువ్వు స్వతంత్రించుకోవాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు సాగిపోతే నీ ముందు ఎర్ర సముద్రమైనా సరే చీలిపోవలసిందే, ఎరుకో గోడలున్నా సరే కూలిపోవలసిందే. నువ్వు ఆగిపోతే ఆగిన చోటే ఉంటావు. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఆగిపోయింది చాలు. ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎంతమంది టైం వేస్ట్ చేయట్లేదండి? ఆగిపోయి దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి సమయాన్ని వృధా చేస్తున్నాడు. దేవుని చాచిన చేతులకు దూరంగా ప్రయాణం చేసే వ్యక్తి సమయాన్ని వృధా చేస్తున్నాడు. దేవుని సన్నిధికి దూరంగా జీవించే వ్యక్తి సమయాన్ని వృధా చేస్తున్నాడు. దేవుని వదిలిపెట్టేసి లోకంలో పాపంలో ఇష్టం వచ్చినట్లు జీవించే ప్రతి ఒక్క వ్యక్తి సమయాన్ని వృధా చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు సమయాన్ని వృధా చేస్తే నువ్వు వృధా చేసిన సమయం ఏదో ఒక రోజు నీ జీవితాన్ని వృధా చేసేది. జాగ్రత్త, ఇక చాలు. ఇప్పటికే దేవునికి దూరంగా ఉండి ఎంతో సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావు. ఇప్పటికే దేవుని ప్రేమకు దూరంగా నువ్వెంతో టైం వేస్ట్ చేసినో, మరలా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన యొద్దకు రావడానికి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు వాళ్ళతో దేవుడు ఏమన్నాడు తెలుసా? సాగిపోండి అని చెప్పేస్తున్నాడు. అదే మాట యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో కూడా అంటున్నాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఆగిపోయావు. ఏది నిన్ను దేవుని యొద్దకు రాకుండా ఆపిందో నీకు తెలుసు బాగా. ఏది దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఆపిందో అది నీకు తెలుసు. ఇకనైనా మించిపోయింది ఏం లేదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడే ఆయన పిలుపుని అర్థం చేసుకుని ఆయన యొద్దకు రా, మరలా దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. అవకాశాలు అరుదుగా వస్తాయండి, వాటిని ఉపయోగించుకున్న వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దానిని ఉపయోగించుకుంటే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు. దేవుడిచ్చిన అవకాశాలను నువ్వు కాలదనుకుంటే నీ జీవితంలో నువ్వు ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. నువ్వెంతో నష్టపోతావు, కష్టాలు పాలవుతావు, ఒంటరి వాడి అవుతావు. నీ జీవితంలో నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు? దేవుని పిలుపుని అర్థం చేసుకొని, దేవుడిచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకొని ఆయన యొద్దకు వస్తే
నీ చరిత్ర మారిపోయిద్ది, నీ జీవితం మారిపోద్ది, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి, నువ్వే ఒక నూతనమైన సృష్టిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మరలా నీకు పిలిపిస్తున్నాడు, మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ ప్రయాణాన్ని నువ్వు ప్రారంభించు. ఇంతకాలం నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోయి నీ ప్రయాణంలో ఎంతో సమయాన్ని వృధా చేశావు. నువ్వు స్వతంత్రించుకోవాల్సిన ప్రదేశాలన్నీ కూడా ముందున్నాయి. నీ కొరకు శక్తికి మించిన పరిచర్య సిద్ధపరచబడి ఉంది, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ఉంది. నువ్వు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతే ఎలా? ఎన్నో రాజ్యాలను నువ్వు స్వతంత్రించుకోవాలా, ఎన్నో ప్రదేశాలను నువ్వు స్వతంత్రించుకోవాలా. దేవుని శక్తిని అనేక మంది ప్రజలకు నువ్వు చూపించాలా. పరలోకపు శక్తిని నువ్వు భూలోకంలో దించాలా. నువ్వు ఇక్కడే ఆగిపోతే ఎలా? నువ్వు ఇక్కడే ఆగిపోతే ఎలా? ఇక చాలు, నువ్వు ఆగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు నీకు పిలిపిస్తున్నాడు. ఆయన పిలుపుని అర్థం చేసుకొని సాగిపో, సాగిపో. నీ ముందు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నా సరే ఆగిపోవడానికి వీల్లేదు. ఇప్పటి వరకు నువ్వు ఆగిపోయింది, ఇక చాలు, ఇక చాలు. ఎలాంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటి వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ ముందున్న పరుగు పందెంలో ఓపికతో ముందు ముందుకి ముందు ముందుకి సాగిపో అంతే. సోదరి, సోదరుడా, యేసుక్రీస్తు ప్రభు నీకు పిలిపిస్తున్నాడు. ఆయన పిలుపుని అర్థం చేసుకుని ఆయన యొద్దకు వచ్చి మరలా నీ ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని ప్రారంభించు. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో నీతో కూడా ఉండటానికి, నిన్ను నడిపించటానికి, నిన్ను గమ్యానికి చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయనతో పాటు నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే నువ్వు గమ్యాన్ని చేరతావు. నీ జీవితంలో నువ్వు అనుకున్న వాటిని నువ్వు సాధించగలుగుతావు. ఇప్పుడే ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన ఎద్దుకురా, మరలా నీ ప్రయాణాన్ని ప్రారంభించు. దేవుని కృప నీకు తోడయుండి నడిపించి నిన్ను బలపరిచి స్థిరపరిచిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.